అనేక రూపాలు గలవాడికి, ప్రపంచ ప్రభువుకు, ముంజగడ్డితో చేసిన కౌపీనాన్ని ధరించిన వాడికి, వేల శిరస్సులు, వేల కన్నులు, వేల బాహువులు, వేల పాదాలు కూడా శంకరుడికి నమస్కారం. శరణం గచ్చ కౌంతేయ, శరణం గచ్చ కౌంతేయ, వరదం భువనేశ్వరం, వరదం భువనేశ్వరం, ఉమాపతిం విరూపాక్షం, ఉమాపతిం విరూపాక్షం, దక్షయజ్ఞ నిబర్హణం, దక్షయజ్ఞ నిబర్హణం, ప్రజానాం పతిమవ్యగ్రం, ప్రజానాం పతిమవ్యగ్రం, భూతానాం పతిమవ్యయం, భూతానాం పతిమవ్యయం. ఓ కౌంతేయ, వరదాయకుడు, భువనాధిపతి, పార్వతీపతి, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు, ప్రజాపతి, తమకం లేనివాడు, భూతాధిపతి అయినవాడు, ఎలాంటి మార్పు లేనివాడు అయినటువంటి శంకరుడికి శరణు పొందు. కపర్దినం వృషావర్తం, కపర్దినం వృషావర్తం, వృషనాభం వృషధ్వజం, వృషనాభం వృషధ్వజం, వృషదర్పం వృషపతిం, వృషదర్పం వృషపతిం, వృషశృంగం వృషర్షభం, వృషశృంగం వృషర్షభం, వృషాంకం వృషభోదారం, వృషాంకం వృషభోదారం, వృషభం వృషభేక్షణం, వృషభం వృషభేక్షణం, వృషాయుధం వృషశరం, వృషాయుధం వృషశరం, వృషభూతం వృషేశ్వరం, వృషభూతం వృషేశ్వరం. జటాజూఠధారి, శ్రేష్టమైన పరిభ్రమణం కలవాడు, శ్రేష్టమైన నాభితో శోభించేవాడు, గొప్ప దర్పం గలవాడు, ధర్మస్వరూపమైన వృషానికి అధిపతి, వృషధ్వజుడు, శ్రేష్ఠుల కన్నా శ్రేష్ఠుడు ఆ శివుడు, ధర్మాత్ములలో ఉదారుడు, ఎద్దుకన్నుల వంటి కన్నుల గలవాడు, శ్రేష్టమైన బాణం గలవాడు, ధర్మానికి అధిపతి అయిన భగవంతుణ్ణి శరణు కోరుతున్నాను. మహోదరం మహాకాయం, మహోదరం మహాకాయం, ద్వీపి చర్మ నివాసినం, ద్వీపి చర్మ నివాసినం, లోకేశం వరదం ముండం, లోకేశం వరదం ముండం, బ్రహ్మణ్యం బ్రాహ్మణ ప్రియం, బ్రహ్మణ్యం బ్రాహ్మణ ప్రియం, త్రిశూలపాణిం వరదం, త్రిశూలపాణిం వరదం, ఖడ్గచర్మధరం ప్రభుం, ఖడ్గచర్మధరం ప్రభుం, పినాకినం ఖడ్గధరం, పినాకినం ఖడ్గధరం, లోకానాం పతిమీశ్వరం, లోకానాం పతిమీశ్వరం, ప్రపద్యే శరణం దేవం, ప్రపద్యే శరణం దేవం, శరణ్యం చీరవాససం, శరణ్యం చీరవాససం. అనేక బ్రహ్మాండ ధారణం వల్ల పెద్ద కడుపు, పెద్ద శరీరం గలవాడు, వ్యాఘ్రచర్మాన్ని ధరించేవాడు, లోకాధిపతి, వరప్రదుడు, శిరోజాలు లేనివాడు, విప్రులకు మేలు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు, విప్రులకు ప్రియమైనవాడు, త్రిశూలం పట్టుకున్నవాడు, వరాలను ప్రసాదించేవాడు శివుడు, కత్తిని డాలును ధరించినవాడు సర్వేశ్వరుడు, పినాకమనే ధనస్సు కలవాడు, కత్తిని పట్టుకున్నవాడు లోకాధిపతి ఈశ్వరుడు, నారచీరలు ధరించినవాడు, అందరికీ శరణమైనవాడు అయిన శివుడిని శరణు పొందుతున్నాను. నమస్తస్మై సురేశాయ,
నమస్తస్మై సురేశాయ యశ్చ వైశ్రవణసఖ యశ్చ వైశ్రవణసఖ సువాససే నమస్తుభ్యం సువాససే నమస్తుభ్యం సువ్రతాయ సుధన్వినే సువ్రతాయ సుధన్వినే ధనుర్ధరాయ దేవాయ ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే ధన్వంతరాయ ధనుషే ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః ధన్వాచార్యాయ తే నమః ఉగ్రాయుధాయ దేవాయ ఉగ్రాయుధాయ దేవాయ నమః సురవరాయ చ నమః సురవరాయ చ కుబేరుడు మిత్రుడుగా గల దేవశ్రేష్ఠుడైన ఆయనకు నమస్కారం. మంచి వస్త్రాలు ధరించేవాడు, ఉత్తమమైన నియమాలను పాటించేవాడు, చక్కని ధనస్సు గలవాడు పరమేశ్వరుడు, ప్రకాశ స్వరూపుడు. ధనస్సు అంటే ఇష్టమైనవాడు, విల్లు కలవాడు, ధన్వంతరి ధనుర్విద్యాచార్యుడు అయినటువంటి శివుడికి నమస్కారం. భయంకరమైన యుద్ధం చేసేవాడు దేవశ్రేష్ఠుడైన దేవుడికి నమస్కారం. నమోస్తు బహురూపాయ నమోస్తు బహురూపాయ నమోస్తు బహుధన్వినే నమోస్తు బహుధన్వినే నమోస్తు స్థాణవే నిత్యం నమోస్తు స్థాణవే నిత్యం నమస్తస్మై తపస్వినే నమస్తస్మై తపస్వినే. అనేక రూపాలు కలవాడికి నమస్కారం, అనేక ధనుర్ధారికి నమస్కారము, స్థాణు స్వరూపుడికి నమస్కారం, తపస్వి అయిన వాడికి నమస్కారం. నమోస్తు త్రిపురఘ్నాయ నమోస్తు త్రిపురఘ్నాయ భగఘ్నాయ చ వై నమః భగఘ్నాయ చ వై నమః గవాంచ పతయే నిత్యం గవాంచ పతయే నిత్యం యజ్ఞానాం పతయే నమః యజ్ఞానాం పతయే నమః. త్రిపుర నాశకుడికి నమస్కారం, భగనేత్ర ధ్వంసకుడికి నమస్కారం, వనస్పతుల అధిపతికి నమస్కారం, మానవపతికి నమస్కారం, మానవుల అధిపతికి నమస్కారం. మాతృణాం పతయే చైవ మాతృణాం పతయే చైవ గణానాం పతయే నమః గణానాం పతయే నమః గవాంచ పతయే నిత్యం గవాంచ పతయే నిత్యం యజ్ఞానాం పతయే నమః యజ్ఞానాం పతయే నమః. మాతృకల అధిపతికి నమస్కారం, గణాల అధిపతికి నమస్కారం, గోవుల అధిపతికి ఎల్లప్పుడూ నమస్కారం. అపాంచ పతయే నిత్యం అపాంచ పతయే నిత్యం దేవానాం పతయే నమః దేవానాం పతయే నమః. పూష్ణోదంత వినాశాయ పూష్ణోదంత వినాశాయ త్రక్షాయ వరదాయ చ త్రక్షాయ వరదాయ చ నీలకంఠాయ పింగాయ నీలకంఠాయ పింగాయ స్వర్ణకేశాయ వై నమః స్వర్ణకేశాయ వై నమః. జలాధిపతికి దేవాధిపతికి నిత్యము నమస్కారము, పూషదంత నాశకుడికి ముక్కంటికి వరదాయకుడికి నమస్కారము, నీలకంఠుడికి పచ్చని వాడికి సువర్ణకేశుడికి నమస్కారం. పార్థ, మేధావి అయిన మహాదేవుడు చేసిన కార్యాలను నేను విన్న వాటిని నాకు తెలిసిన వాటిని నీకు చెబుతాను విను. మహేశ్వరుడు కనుక కోపిస్తే దేవతలు, అసురులు, గంధర్వులు, రాక్షసులు పాతాళంలో దాక్కున్నవారు కూడా సుఖంగా ఉండలేరు. పూర్వకాలంలో దక్షుడు
యథావిధిగా యజ్ఞం చేస్తుండగా శివుడు కోపించాడు. నిర్దయుడై ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. విల్లు ఎక్కిపెట్టి బాణం వేసి తీవ్రంగా గర్జించాడు. అప్పుడు దేవతలకు ఎక్కడా శాంతి లభించలేదు. ఆయన వింటినారు మోతకు సమస్త లోకాలు అల్లకల్లోలమై ఆయనకు వశమై సురాసురులు నేల మీద పడ్డారు. సకల జలాలు క్షోభించాయి. భూమి వణికిపోయింది. దిగ్గజాలు మురిసిపోయారు. ఆయన సూర్యుడితో సహా సమస్త జ్యోతిర్మండలాలు వెలుగును నాశనం చేశారు. అప్పుడు చీకటి క్రమ్ముకొని లోకాలు కనిపించలేదు. మహర్షులు ఎంతో భయపడి క్షోభించారు. వారు సకల ప్రాణులకు తమకు సుఖాన్ని కోరుకొని శాంతి కర్మలు చేశారు. అప్పుడు శివుడు అట్టహాసం చేస్తూ పురోడాశాన్ని భక్షిస్తున్నటువంటి పూష అనే దేవత మీదకు దూకి ఆయన పళ్ళు ఊడగొట్టాడు. అప్పుడు యజ్ఞశాల నుంచి బయటకు వచ్చిన దేవతలు పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. మళ్ళీ ఆయన ఆ దేవతల మీదకు బాణాలను సంధించాడు. ఆ బాణాలు పొగలు కక్కుతూ ఉన్నాయి. నిప్పురవులు కురిపిస్తూ ఉన్నాయి. మెరుపులతో కూడిన మేఘాల్లాగా ఉన్నాయి. అలా తీవ్రంగా ఉన్న ఆయనను చూసి దేవతలందరూ నమస్కారం చేశారు. అప్పుడు రుద్రుడికి విశిష్టమైన యజ్ఞభాగాన్ని కల్పించారు. దేవతలు భయంతో ఆయనను శరణు పొందారు. ఆయన కోపం శాంతించింది. తర్వాత ఆయన ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. అప్పుడు పారిపోయిన దేవతలు ఇప్పటికీ ఆయన అంటే భయపడుతూనే ఉంటారు. పూర్వకాలంలో బలవంతులైన రాక్షసులకు ఇనుముతోనూ వెండితోనూ బంగారంతోనూ నిర్మించిన 3 మహాపురాలు ఉండేవి. వారిలో కమలాక్షుడికి బంగారు పట్టణం ఉండేది. తారకాక్షుడికి వెండి నగరం ఉండేది. విద్యున్మాలికి ఇనుముతో నిర్మించిన పట్టణం ఉండేది. ఇంద్రుడు సకలాయుధాలను ప్రయోగించిన ఆ నగరాలను ఛేదించలేకపోయాడు. అప్పుడు రాక్షసుల చేత దేవతలు ఎంతో బాధపడ్డారు. అందరూ కలిసి శివుణ్ణి శరణు పొంది ఇలా ప్రార్థించాడు. ఓ పరమేశ్వర, త్రిపురాలలో ఉన్నటువంటి ఈ రాక్షసులకు బ్రహ్మదేవుడు వరాలిచ్చాడు. ఆ వరాలతో వారు మదించి లోకాన్ని తీవ్రంగా పీడిస్తూ ఉన్నారు. ఓ దేవదేవేశ, ఆ దానవులను నువ్వు తప్ప మరెవరూ సంహరించలేరు. ఓ మహాదేవ, ఆ దేవద్వేషులు, వాళ్ళంతా దేవతలు అయితే దేవతలను చూస్తే అయ్యలేదు, దేవద్వేషులు, విప్ర ద్వేషులు, వాళ్ళని సంహరించు. ఓ భువనాధిప రుద్ర, ఈ అసురులను సంహరిస్తే సమస్త యజ్ఞ కర్మలలో యజ్ఞ సాధనాలైనటువంటి పశువులు నీ భాగాలు అవుతాయి అని ప్రార్థించారు. అందుకు శివుడు యజ్ఞ పశువులంటే యజ్ఞ బలి అన్నమాట. అంటే రకరకాలైనటువంటి ద్రవ్యాలతో చేసి పెట్టేటువంటి బలిని యజ్ఞ పశువు అంటారు. ఆ బలిని, ఆ యజ్ఞ పశువులు నీ వశమవుతాయి. అందుకు శివుడు అంగీకరించాడు. దేవతలకు మేలు చేయాలని సంకల్పించాడు. గంధమాదనం, వింధ్య అనేటువంటి 2 పర్వతాలను రథానికి 2 పక్కలా ఉండేటువంటి ధ్వజాలుగా చేసుకున్నాడు. సముద్రాలు, అడవులతో కూడిన భూమిని రథం చేసుకున్నాడు. శేషుడు అనే సర్పరాజును రథానికి ఇరుసుగా చేసుకున్నాడు. పినాకమనేటువంటి ధనస్సును ధరించాడు. చంద్రసూర్యులను రథానికి 2 చక్రాలుగా చేసుకున్నాడు. ఆ త్రయంబకుడు ఏల పత్రపుత్రుడిని, పుష్పదంతుణ్ణి, రథం ఇరుసు 2 వైపులా ఉండేటువంటి 2 చీలలుగా చేసుకున్నాడు. మలయ పర్వతాన్ని యూపస్తంభంగా చేసుకున్నాడు. తక్షకుడిని ఇరుసుకు కట్టే తాడుగా చేసుకున్నాడు. ఇతర ప్రాణులను రథాశ్వాల మెడకు కట్టి తాళుగా చేసుకున్నాడు. ఆ అశ్వాల మెడకు కట్టేసి తాళుగా చేసుకో 4 వేదాలను 4 గుర్రాలుగా చేసుకున్నాడు. లోకత్రయాధిపతి ఉపవేదాలను కళ్ళాలుగాను, గాయత్రి, సావిత్రి, ఛందస్సులను పగ్గాలుగా చేసుకున్నాడు. ఓంకారాన్ని కమిచీ కర్రగాను, బ్రహ్మదేవుణ్ణి సారథిగాను,
మందర పర్వతాన్ని ధనస్సుగాను, వాసుకి అల్లెత్రాడుగాను, విష్ణువును ఉత్తమ ధనస్సుగాను చేసుకున్నాడు. అగ్నిని బాణపు ములుకుగాను, వాయువును దానికి ఈకలుగాను, వైవస్వతుడైన యముడిని దానికి పుంకంగాను, మెరుపును ఆ బాణానికి పదునైన మొనగాను చేసుకున్నాడు. మేరుపర్వతాన్ని ధ్వజంగా చేసుకున్నాడు. అసురాంతకుడు, సాటిలేని పరాక్రమం గల ఆ ఈశ్వరుడు త్రిపురనాశనానికి అలా సమస్త సామగ్రిని సమకూర్చుకొని సకల దేవమయమైనటువంటి ఆ రథాన్ని ఎక్కాడు. ఆ సమయంలో సమస్త దేవతలు, మహర్షులు స్వామికి స్తోత్రం చేస్తున్నారు. శంకరుడు అలా సాటిలేని ఆ మహేశ్వర రథాన్ని సృష్టించి దానిమీద 1000 సంవత్సరాలు స్థిరంగా ఉన్నాడు. ఆ 3 పురాలు అంతరిక్షంలో ఒకే సమయంలో కలిసినప్పుడు ఆయన 3 ములుకులు గల బాణంతో వాటిని ఒకేసారిగా ఛేదించాడు. ఆ సమయంలో దానవులు, త్రిపురాలను, విష్ణు సోములు, కాలాగ్నితో కూడినటువంటి ఆ బాణాన్ని కూడా చూడలేకపోయారు. ఆ త్రిపురాలను దగ్ధం చేసేటువంటి ఆ సమయంలో శివుణ్ణి చూడటానికి ఉమాదేవి పంచశిఖుడైనటువంటి ఒక బాలుణ్ణి ఒడిలో ఉంచుకొని వెళ్ళిందట. దృష్టి చూడలేదు, అందుకని ఆ ఉమాదేవి దేవతలతో ఈయనెవరో మీరు గుర్తుపట్టారా అని అడిగింది. ఈ ప్రశ్నకు ఇంద్రుడికి అసూయే కోపం కలిగాయి. వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ బాలుని కొట్టబోయాడు. దానికి కోపించినటువంటి పరమేశ్వరుడు నవ్వుతూ వెంటనే ఇంద్రుని హస్తాన్ని వజ్రాయుధంతో కూడా స్తంభింపజేశాడు, కదలకోకుండా చేశాడు. ఇంద్రుడి చెయ్యి అక్కడికక్కడే కదలలేదు. అప్పుడు దేవతలతో కలిసి ఇంద్రుడు త్వరగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వారంతా ఆయనకు నమస్కరించి, దేవా, పార్వతీదేవి ఒడిలో బాలుడిగా ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణి ఎవరో మాకు తెలియటం లేదు. ఎలాంటి యుద్ధం చేయకుండానే ఆ బాలుడు ఇంద్రుడితో పాటు మమ్మల్ని కూడా సులువుగా ఓడించాడు. ఆయన ఎవరో తెలుసుకోవటానికి నీ దగ్గరకు వచ్చామన్నారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారి మాటలు విని పరమేశ్వరుని, ఆ బాలుని ధ్యానించి ఇలా అన్నాడు పరమేశ్వరుణ్ణి, ఓ దేవతలారా, ఆయనే చరాచర జగత్తుకు ప్రభువైన శంకరుడు. ఆయనకన్నా పరమశ్రేష్టమైనది మరొకటి లేదు. పార్వతీదేవి ఒడిలో ఉన్న ఆ బాలుడు శివుడు. ఆయనే పార్వతీదేవి కోసం బాలరూపాన్ని ధరించాడు. నేను, మీరు ఆయన వద్దకు వెళదాం అన్నాడు. అలా బాలుడైన శివుడే సర్వలోకేశ్వరుడు, ప్రభువైన శంకరుడు భువనాధిపతి అయి అని ప్రజాపతులు, దేవతలు కూడా తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి శివుడే సర్వదేవోత్తముడు అని తెలుసుకొని నమస్కారం చేశారు. తర్వాత స్వామిని స్తుతించారు అందరూ చేరి. తం యజ్ఞో భువనస్యాస్య, తం యజ్ఞో భువనస్యాస్య, తం గతిస్త్వం పరాయణం, తం గతిస్త్వం పరాయణం, తం భవస్త్వం మఖాదేవః, తం భవస్త్వం మఖాదేవః, తం ధామ పరమం పదం, తం ధామ పరమం పదం, త్వయా సర్వమిదం వ్యాప్తం, త్వయా సర్వమిదం వ్యాప్తం, జగస్తావర జంగమం, జగస్తావర జంగమం. ఓ మహాదేవ, నువ్వు యజ్ఞస్వరూపుడు, ఈ ప్రపంచానికి గతివి, నువ్వే దిక్కు, నువ్వే భవుడవు, నువ్వే మహాదేవుడు, నువ్వే పరమధామం, నువ్వే పరమపదం, నువ్వే ఈ చరాచరమైన జగత్తంతా వ్యాపించి ఉన్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.